నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మార్చి నెలలో మరి వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వాళ్ళకి గ్రహగమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే, గురువు మీనరాశిలోను కుంభరాశిలో వచ్చేటప్పుడు గల శని యొక్క సంచారం, కుజుడు వృషభ మిథునంలో సంచారం చేయటం, తులలో కేతు, అలానే రాహు మేషంలో. అలానే కాకుండా రవి గ్రహాలే కాకుండా రవి బుధులు కుంభం నుంచి మీనంలోకి వెళ్ళటం, శుక్రుడు మీనం నుంచి మేషరాశిలోకి రావటం అనేది జరుగుతుంది. జాతకపరంగా వృషభ రాశి వాళ్ళ గోచారరీత్యా ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా గురువు చాలా బాగున్నాడు. వృషభ రాశి వాళ్ళకి గురువు రవి బుధుల యొక్క కలయిక వల్ల, గురువు వల్ల జాతకపరంగా ఇన్కమ్ అనేది చాలా గ్రోత్ అవుతుంది. ధనకారకుడు గురువే. గురువు వృషభ రాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల 11వ స్థానం రవి కూడా చాలా బాగున్నాడు. అలానే 11వ స్థానంలో బుధుడు కూడా బాగున్నాడు. ఈ రవి బుధుడు ఎప్పుడు కలుస్తారంటే 12 మార్చి తర్వాత కలుస్తారు. అంటే ఈ మూడు గ్రహాలు ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల వృత్తిపరంగా చాలా బాగుంటుంది. వాళ్ళు అనుకూలమైన వృత్తి చేస్తారు. ఉద్యోగం లేని వ్యక్తులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఫ్రెషర్స్ కొంతమంది ఉంటారు కదా, చదువుకొని బయటికి వచ్చిన తర్వాత జాబ్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్న వ్యక్తులకు కూడా జాబు వాళ్ళు ఏదైతే అనుకుంటారో, చిన్న జాబ్ అనుకుంటారు సహజంగా, ఆ చిన్న జాబ్ కాకుండా మంచిదా వాళ్ళు అనుకున్న దానికంటే కూడా మంచి జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయి, ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుంది, వాళ్ళతోటి కొలీగ్స్ తోటి కూడా వ్యాపారంలో కూడా బాగా లాభాలు వస్తాయి. అంటే పూజా స్టోర్లు వాళ్ళే కాకుండా హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, అలానే పండ్లు అమ్మేవాళ్ళు కానీ, చిన్న చిన్న బండి మీద చెరుకు రసం ఇలాంటి వాళ్ళు అమ్మేవాళ్ళకి కానీ, అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవాళ్ళు కానీ, దుస్తులకు కానీ, అందరికీ కూడా ఫ్యాన్సీ ఐటమ్ అమ్మే వాళ్ళకి, ఏ టు జెడ్ చాలామందికి కూడా వీళ్ళకి బిజినెస్ అనేది డెవలప్మెంట్ అవుతుంది, చాలా బాగుంటుంది. అంటే చిరు వ్యాపారులకు ఉంటుంది, అలానే పెద్ద వ్యాపారులకు కూడా చాలా లాభసాటిలో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఏకాదశ స్థానంలో గురువు, రవి, బుధుడు, ఒకనొక టైంలో కొంత మార్చి మధ్యమాసంలో కూడా శుక్రుడు కూడా వస్తాడు. అందువల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. వివాహాన్ని స్త్రీ పురుషులకు వివాహం జరగటం, అలానే బ్రైడ్ బ్రైడ్ వివాహాలు జరగటం, అలానే ప్రయాణాలు చేయటం, ప్రయాణాల వల్ల చాలా లాభాలు కలగటం, అలానే కొత్త వ్యక్తులు అంటే ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్న సంబంధించిన వ్యక్తులతోటి కూడా వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. శత్రువుల ఎందుకు కొంత సహనం వహించాలి, ప్రతిదానికి దూసుకుని రాకూడదు, ప్రతి విషయంలో కూడా ఆలోచన చేయాలి, ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే జన్మంలో కుజుడు ఉంటాడు, ద్వితీయంలో కూడా కుజుడు ఉంటాడు. ఉండటం వల్ల కుజుడు ఏంటంటే శత్రువు సంబంధించింది, శత్రువులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా బహుజాగ్రత్తగా ఉండాలి. అంటే తన వాళ్ళైనా కూడా, తన వాళ్ళైనా, బంధువులైనా, స్నేహితులైనా వాళ్ళతో మాట్లాడే విధానంలో జాగ్రత్త ఉండాలడు. లేదా ప్రాబ్లమ్స్ వచ్చే అనవసరంగా కొని తెచ్చుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఎందుకు అనవసరంగా కొని తెచ్చుకోవటం? ప్రాబ్లమ్స్ అని అనవసరంగా కొని తెచ్చుకోకుండా, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి కొని తెచ్చుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలి. కొంత మానసికంగా ఆందోళనలు, చంద్రుడు బాగాలేకపోవడం వల్ల కొంత మానసికంగా ఆందోళనలు ఉంటారు, ఆందోళన తగ్గించి భగవంతుడి యొక్క ఆరాధన చేసుకుని ముందుకు వెళ్ళాలి. అలానే మిగతా గ్రహాలన్నీ కూడా మనం పరిశీలన చేస్తే వృషభ రాశి వాళ్ళకి అక్కడ రాహు ఉంటాడు. రాహు 12వ స్థానంలో ఉండటం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు చేయటం, అలానే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళ కొంత ఇబ్బందులు కలుగుతాయి. ఏదో దగ్గరికి వచ్చినట్టు వచ్చి ఏదో స్టాంప్ పడకపోవటం, లేదా కంపెనీ త్రూ వెళ్ళలేకపోయిన స్థితి అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. అలానే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ కెమికల్ కంపెనీస్ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండి కేర్ తీసుకుని ముందుకు వెళ్ళాలి, లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతి విషయంలో కూడా కొంత కూలంకషంగా ఉండాలి, జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి, లేదా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే దీంతోపాటు కేతు యొక్క మరి ఫలితాన్ని మనం చూస్తుంటే, కేతు 6వ స్థానంలో ఉంటాడు, షష్టమ స్థానంలో ఉంటాడు. ఈ షష్టమ స్థానంలో కేతు వల్ల వాళ్ళకి శత్రువులు కూడా కొంత మిత్రులుగా మారటం, భయాందోళన తగ్గటం, ఉద్యోగంలో భద్రత ఉండటం, వ్యాపారం చేస్తుంటే కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండటం, వ్యాపార పరంగా కూడా ఎలాంటి చిక్కులు ఉండే అవకాశాలు లేవు. అంటే బట్ వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా పరిపుష్టకరంగా బాగుంటుంది, వాళ్ళ జీవితాన్ని ఎన్హాన్స్ కూడా చేసుకుంటారు, వాళ్ళు మెరుగుపరుచుకునే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళకి. అందువల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎన్హాన్స్ చేసుకుంటారు. ప్లస్ వాళ్ళ యొక్క నీతి నిజాయితీ నిరూపించుకునే శక్తి కూడా వాళ్ళకి పెరుగుతుంది. అదొకటి. కొంత కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందనంటే,
వాళ్ళ యొక్క జీవితంలో జాతకపరంగా కొన్ని కొన్ని దోషాలు కూడా వెంటాడుతుంటాయి. వెంటాడ అంటే జాతి జాతకం ఇదేం గోచారమైంది. అయితే గోచార రీత్యా చెప్పటంలో మటుకు జాతకపరంగా టోటల్గా బాగుందని చెప్పుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అయితే ఈ శుక్రగ్రహం వల్ల మెయిన్ ముఖ్యంగా 12వ స్థానంలో శుక్రుడు వస్తే 11వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు వివాహ ప్రయత్నాలు జరిపించుకోలేడు. 12వ స్థానంలో శుక్రుడు వస్తే వివాహ ప్రయత్నాలు ఆగిపోతాయి, బ్రేక్ అవుతాయి వాళ్ళకి. ఆ బ్రేక్ కాకుండా 11వ స్థానంలో శుక్రుడు అంటే మార్చి 15 రోజుల్లోపే పెళ్లి సంబంధాలు ఎత్తుకోవాలి, అప్పుడే వాళ్ళ సక్సెస్. తర్వాత మళ్ళీ సంబంధాలు అనేవి దగ్గరకు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. అదొకటి. అలానే విద్యార్థుల దగ్గరికి వచ్చేటప్పటికి, వృషభ రాశి విద్యార్థుల దగ్గరికి వచ్చేటప్పటికల్లా బాగా చదువుతారు, పాస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా అనుకున్న పనులన్నీ కూడా సాధించడం, భర్తకి తోడుగా ఉండాలని, ప్రతి వాళ్ళకి తోడుగా ఉండాలని కొన్ని కొన్ని ఆలోచనలు చేస్తుంటారు. అంటే ఆలోచనలు చేసి ఆచరణ యోగ్యంగా వాళ్ళు ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్త్రీలకు కూడా బాగుంటుంది. కొంత ఆరోగ్యపరంగా మటుకు స్త్రీలు జాగ్రత్త ఉండాలి, ఎవరితో కూడా కోట్లాటలు చేసుకోకుండా ఆరోగ్యపరంగా జారుతుంటే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం, టోటల్గా వాళ్ళ ఇన్కమ్ అనేది చాలా బాగుందని చెప్పొచ్చు. గురుగారు, మరి ఈ రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? వీళ్ళు రాశుల వారు పరిహారం చేసుకోవాల్సింది ముఖ్యంగా ఎలా ఉంటుందంటే, ఇక్కడ వీళ్ళకి మనకి వృషభ రాశి వాళ్ళకి కొంత శని బాల, అంటే కంటక శని పొంగు శని అంటారు, శని యొక్క దోషాన్ని నివారణ చేసుకోవాలి. ఆ శని యొక్క దోష నివారణ చేసుకోవాలంటే ఏమిటంటే, ఎక్కడైనా సరే ద్రాక్షారసాన్ని తీసుకుని శనికి అభిషేకం చేయాలి. అంటే ద్రాక్షారసం పోత్తు కూడా ఓం శనీశ్వరాయ నమః, కొంతమంది శనీశ్వరాయ నమః అంటారు, శనీశ్వరుడు కాదు శనీశ్వరాయ నమః అని ఆ ద్రాక్షారసాన్ని పోయాలి. వీలైతే నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనీశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుతుంటే కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం, శని యొక్క దోషాన్ని. అలా వృషభ రాశి వాళ్ళు రాహు యొక్క దోషాన్ని, రాహువు యొక్క దోషం రాహుకాలంలో దీపం పెట్టడం, రాహుకాలంలో దీపం పెట్టడంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల కూడా వాళ్ళకి సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మూడో రెమెడీ వచ్చేటప్పటికల్లా వాడు తప్పకుండా చేయాల్సింది ఏంటంటే, మినపప్పుతో చేసిన ఏదైనా సరే వంటకాన్ని దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇచ్చి వారి ద్వారా పంచాలని వారితో చెప్పాలి. వారంతా కూడా పూజారులు భక్తులకి పంచుతుంటారు. అంటే ఏదో రకంగా మినుములతో సంబంధించిన మినప గారెలు ఉంటాయి, రకరకాల మినుములతో చేసిన వస్తువులు చాలా ఉంటాయి. అలాంటి వస్తువుల్ని దాన ధర్మాన్ని చేయటం వల్ల రాహు యొక్క దోషం పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అయ్యా. ధన్యవాదాలు. సర్వే జన సుఖనభవంతు.